ఇప్పటివరకు ఎన్ని మౌంటైన్స్ ఎక్కారు మీరు? ఇప్పటి వరకు నేను ఒక 5 ఎక్కాను. అయితే నాకు అక్కడ డేంజర్ సిచ్యువేషన్ ఏమనిపించింది అంటే, ఒక దగ్గర ఎక్కువ అక్కడ మౌంట్ ఎవరెస్ట్ లో ఎలాంటి ప్రమాదానికి గురి అవుతారు? ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ మీరు చచ్చిపోతే బాడీస్ కిందికి తీసుకురారు. అవును, ఆ బాడీ కిందికి తీసుకురావాలంటే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది. అక్కడ అవలాంచ్ వచ్చిందంటే ఇంకా అంతే, వెళ్ళిపోతారు. ఒకసారి ఉత్తరకాశీలో 28 మెంబర్స్ అంతా చనిపోయారు. ఎక్కించిన తర్వాత మౌంటైన్స్ ఎవరెవరిని ప్రముఖుల్ని కలిశారు? నేను 7 స్టేట్స్ గవర్నర్స్ పిలిచారు నన్ను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరంటే యశ్వంత్ మౌంటైనర్. ఈయన ఎక్కడ కొండలు గుట్టలు అన్ని పరిగెత్తి పరిగెత్తి ఇవాళ ఎవరెస్ట్ ఎక్కడానికి కూడా సిద్ధపడ్డాడు. అతను యశ్వంత్. అతని జర్నీ ఏంటిది, అసలు ఏం ఎందుకు పెట్టుకున్నాడు, అతని మాటలను తెలుసుకుందాం. హాయ్. ఇప్పటిదాకా మీరు ఏమైనా స్పాన్సర్స్ కావాలి, స్పాన్సర్స్ ఉంటే మనం వెళ్ళొచ్చు అని చెప్పారా? ఏ రకం, ఏం స్పాన్సర్షిప్ చేస్తారు వాళ్ళు? నీడ్ ఏంటంటే, కొన్ని కంపెనీస్ ఉంటాయి చూడండి, కొన్ని కంపెనీస్ స్పాన్సర్ చేస్తాయి. ఎలా అంటే, వాళ్ళ కంపెనీ లోగో మనం పైన ఫోటో తీసుకుందాం, ఎవరెస్ట్ వచ్చిన తర్వాత మామూలుగా పెడతాం ప్రమోటింగ్ లాగా, మామూలుగా అది అలా తీసుకెళ్తాం. కొన్ని అందరి అక్కడ మనం అన్ని తీసుకెళ్ళాలని కూడా అవ్వదు, చాలా రిస్కీ అది. ఎలా అంటే, మనం సమ్మిట్లో ఒక 5 to 6 మినిట్స్ కూడా ఉండలేము. ఏంటంటే, మనం ఎక్కి ఎక్కి అలసిపోతాం. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను, అక్కడ ఎక్కి ఎక్కి అలసిపోతాం. మనం అసలు కొంచెం సర్వైవ్ అవ్వడానికి కూడా ఉండదు. అలాంటప్పుడు ఒక 5 to 6 మినిట్స్లో అండ్ మన అక్కడ ఫోటో తీసుకోవడానికి కూడా ఛాయిస్ ఉండదు. కొంతమంది కెమెరా తీసుకొస్తాను, నేను నా మొబైల్తోనే నేను ఒక 3-4 మెంబర్స్వి తీసుకెళ్తే అవి తీసుకోవడానికి నాకు ఇలా 5-6 మినిట్స్లో ఆ వాటికే సరిపోయింది. ఒక ఫోటో తీసి ఒక 1 మినిట్ ఆగాలి, ఒక ఫోటో తీసి ఒక 1 మినిట్ ఆగాలి అలా. ఓకే, మీరు చేసిన వర్క్ ఏమైనా ఫోటోస్ ఉన్నాయా? ఇది నేను మౌంట్ కిలిమంజారో. ఓకే, ఇది అండ్ ఇది మౌంట్ ఎల్బ్రోస్. యాక్చువల్లీ నాకు మొత్తం స్కిన్ ఉడింది ఇక్కడ, అప్పుడు కొంచెం ప్లాస్టర్ లాంటివి అలాంటివి పెట్టుకున్నాను. సో ఇది అండ్ ఇది నేను రీసెంట్లీ మౌంట్ ఎవరెస్ట్ బేస్కి వెళ్ళాను అప్పుడు ఇది. ఓకే, అండ్ మన డీజీ సార్ కూడా ఇండియన్ తెలంగాణ పోలీస్ ఫ్లాగ్ ఇచ్చారు, అంజనీ కుమార్ సార్. అండ్ ఇది ఈ ఫ్లాగ్. ఓకే, అక్కడికి వెళ్ళేసి మనం ఫోటోస్ దిగేసి మనం కిందికి దిగాలి. ఒక ఫోటో క్లిక్ చేసి ఇంకా సబ్మిట్ అయిపోయిన తర్వాత, ఫోటో క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఎక్కడ మొక్కెత్తు మళ్ళీ దిగాలి కూడా కదా. దిగేటప్పుడు చాలా మంది చచ్చిపోతూ ఉంటారు, దిగేటప్పుడు చాలా మంది చచ్చిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కేటప్పుడు రిస్కే, దిగేటప్పుడు రిస్కే, ఎక్కడైనా అది రిస్కే. కొంచెం స్లిప్ అయినా మనం కింద పడిపోతూ ఉంటాం, మన క్రాంప్స్ కొంచెం ఇరిగినా, కొంచెం క్రాంప్స్ లేకుండా అయితే దిగడం అయితే చాలా కష్టం. అంటే మౌంట్ ఎవరెస్ట్ బేస్ అనుకోండి, క్రాంప్స్ బేస్ తర్వాత క్రాంప్స్ అంత యూజ్ ఉండదు. కాకపోతే సమ్మిట్ నుంచి దిగేటప్పుడు అక్కడ ఐస్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ రాయి అంత గట్టిగా ఉంటుందో అక్కడ ఐస్ అంత గట్టిగా ఉంటుంది. ఓకే, కాబట్టి మనం దాని మీద మనం షూస్ అనుకోండి, సప్పున జారిపోద్ది. అది ఇలా ఉంటుంది కాబట్టి, ఇలా సప్పున జారింది అనుకోండి, మనం ఇక్కడ ఒక దగ్గర నుండి ఎక్కడో పోతాం కిందికి. ఆ టైంలో మనకి ఏం తగులుతాయో, ఏమవుతుందో, బతుకుతాం కిందికి వెళ్ళేసరికి సస్తాం కూడా తిరిగి, అలా ఉంటాయి. అచ్చా, మీరు మీతో పాటు ఎప్పుడైనా మీ టీం వర్క్ వెళ్ళినప్పుడు ఎవరికైనా అలా జరిగిందా ప్రమాదం? ప్రమాదం ఏం జరగలేదు, కానీ అంటే మాకు కాదు వేరే వాళ్ళకి. అంటే నేను చెప్తున్నాను కదా, నేను మౌంట్ ఎల్బ్రస్ కి వెళ్ళేటప్పుడు మా ముందు రోజు వెళ్ళారు 5 మెంబర్స్, 5 మెంబర్స్ చనిపోయారు. అప్పుడు భయమే లేదా మళ్ళీ? భయం చెప్పాను కదా, నేను మధ్యలో వెళ్ళినప్పుడు ఏడ్చుకున్నాను, ఏడిపోస్తుంది, ఏడ్చినా కూడా కన్నీళ్ళు గడ్డగట్టిపోతున్నాయి. సో ఏంటంటే, వాళ్ళు ఏడ్చినా వాళ్ళు చచ్చిపోయారు అన్నప్పుడు నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. కాకపోతే నేను వెళ్ళేటప్పుడే మెంటల్లీ ఫిజికలీ మెంటల్గా ఫిక్స్ అయ్యి వెళ్తాను, అది ఎలా అయినా చేసి రావాలి. ఇదేంటంటే అక్కడ చచ్చిపోయిన పర్లేదు కానీ నేను డెఫినెట్గా ఇది చేసి వస్తాను, మెంటల్గా ఫిక్స్ అయ్యి వెళ్తాను. సో అక్కడ ఏమైందంటే, ఇలా ఈ సైడ్ మౌంటైన్, ఈ సైడ్ కింద లోయ ఉంది. సో ఇటు విండ్ బాగా వస్తుంది, అసలు ముందు వెళ్ళడానికే లేదు. అక్కడే చాలా ఇదనిపించింది, ఇంకా చాలా ఇదనిపించింది. కానీ తర్వాత కొద్దిసేపు ఇంకా అలానే ఓడ్చుకొని ఓడ్చుకొని వెళ్ళి చేసేసాను. మా ముందు రోజు వెళ్ళారు వాళ్ళు 5 మెంబర్స్, 5 మెంబర్స్ ఫ్రీజ్ అయిపోయారు, బాడీ ఫ్రీజ్ అయిపోయింది వాళ్ళు. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఎలాంటి ప్లానింగ్ చేసుకుంటున్నారు మీరు? కొంచెం స్పాన్సర్షిప్ కోసం చూస్తున్నాను, నాకు కొంత అరేంజ్ అయ్యాయి. సో ఇంకొంచెం స్పాన్సర్షిప్ కోసం ట్రై చేస్తున్నాను. సో షెడ్యూల్ ఎన్ని రోజులు ఇది? ఇది ఒక యాక్చువల్లీ దాన్ని ఎక్కాలంటే మోర్ దెన్ 45 డేస్ పడుతుంది.
2 మంత్స్ కూడా పట్టచ్చు. 1.5 మంత్స్ కాకపోతే 2 మంత్స్ అది డిపెండ్స్ ఆన్ మన ఫిట్నెస్ మీద ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది అది ఏదైనా సరే మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి మనకి ఎక్కడానికి మనకు వీల్ అవ్వలేదు అనుకోండి, మనకి ఎనర్జీ లేదనుకోండి, ఇంకేం చేస్తాం? వచ్చేస్తారు. కొన్ని కొన్ని సిచ్యువేషన్ అక్కడ మౌంటైన్స్లో ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కిందకి దించేస్తారు, వచ్చేస్తాం ఇంకా కిందకి. వెదర్ బాగాలేకపోయినా అక్కడ వెదర్ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ అయిపోతుంది. ఓకే, సో అలాగా తీసుకొచ్చేసిన మేము ఇప్పుడు ఎక్కడానికి ఏంటంటే నేను ఒక 45 డేస్ అలా పడుతుంది, ఎక్కడానికి 2 మంత్స్ కూడా పట్టచ్చు. ఓకే, ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి ఇవన్నీ చేయాలంటే? ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే మనం ఒక కంపెనీ త్రూ వెళ్తాం కదా, కంపెనీ త్రూ ట్రాన్సెండ్ అడ్వెంచర్ ఒక కంపెనీ త్రూ వెళ్తాం కాబట్టి ఆ కంపెనీ వాళ్ళకి మనం వాళ్ళకి మనకి ఉంటుంది. సో ఆ కంపెనీ వాళ్ళు మొత్తం అరేంజ్ చేస్తారు, ఇంకా పర్మిట్ కి ఆక్సిజన్ సిలిండర్స్ కి అన్ని ఇంకా వాళ్ళు చూస్తారు. మనం వాళ్ళకి మనీ పే చేస్తాం కాబట్టి ఆ కంపెనీ వాళ్ళు అవంతా చూస్తారు, పర్మిషన్స్ కానీ ఏదైనా వాళ్ళే చూసుకుంటారు, మొత్తం వాళ్ళు చూస్తారు. అండ్ ఇప్పుడు మీరు ఒక్కరే వెళ్తున్నారా ఇంకా మీ ఇప్పతో పాటు ఎవరైనా? సో ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, సో ఇంకెవరైనా వస్తారేమో నాకు తెలియదు. ఒకసారి ఒకటే ఒకరే సింగిల్ గా పైకి ఎక్కిన రోజులు ఉన్నాయా మీరు ఒక్కరే టీమ్ కాకుండా? షెర్పా కంపల్సరీ ఉంటారు. షెర్పా ఉంటారు అక్కడ, అది చాలా రిస్కీ కదా. ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్ళాను అనుకోండి, నాకు రూట్ తెలియదు, ఇటు చూసినా స్నో అయి ఉంటది. మౌంటైన్స్ లో ఎలా అనుకోండి, మనం ఒక్క చోట తప్పిపోయాం అనుకోండి, మొత్తం మౌంటైన్స్ అయి ఉంటాయి అక్కడ, మొత్తం మౌంటైన్స్ ఉంటాయి. ఒక్క మౌంటైన్ ఎక్కడానికి 2-3 డేస్ పడుతుంది. మనం ఒక్క చోట తప్పిపోయాం అనుకోండి బయటికి రావడం చాలా కష్టం ఇంకా. కాబట్టి షెర్పా ఉంటే కొంచెం సేఫ్, ఎందుకంటే వాళ్ళకి రూట్ తెలుసు మనకు తెలియదు అంతే. సో ఒకసారి మనం ఎక్కిన తర్వాత నెక్స్ట్ టైం వెళ్ళాలంటే మనం వెళ్ళొచ్చు, కానీ దాని తర్వాత అంటే మనం షెర్పా లేకుండా ఫస్ట్ టైం అయితే వెళ్ళడం అయితే చాలా రిస్కీ నా ఒపీనియన్. ఓకే, మొబైల్స్ మనం తీసుకెళ్తారా? మొబైల్స్ మనం తీసుకెళ్తాం కానీ సిగ్నల్ ఏమి సిగ్నల్స్ ఉండవు ఫోటోస్ క్లిక్ చేసుకోవడానికి. అది కూడా మనం కొంచెం అది కూడా మౌంటైన్స్ కి డిపెండ్ అయి ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మౌంట్ ఎల్బ్రస్ కి వెళ్ళాం, అక్కడ కొంచెం -22 డే టైంలో, కాబట్టి అక్కడ మనకి ఫొటోస్ తీసుకోవడానికి చాలా రిస్కీ. ఓకే, చేతులు గడ్డగట్టిపోతాయి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మొత్తం నల్లగైపోతుంది ఫింగర్. అక్కడ నుంచి అలా అయిపోతే కట్ చేసేయాలి, అక్కడ నుంచి ఫింగర్ ని కట్ చేసేయాలి. బ్లాక్ అయితే బ్లాక్ అయిపోతుంది, ఇంకా పనిచేయదు కదా అది. అయ్యో, అలా అయిపోతాయి కొన్ని కొన్నిసార్లు. ఇప్పుడు మనం క్లాత్ కట్ చేసుకుంటే కట్ చేసుకుంటా, అప్పుడు కట్ చేసుకుంటా. ఇప్పుడు నాకైతే నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఒకసారి కొంచెం ఫ్రీజ్ అయింది కాకపోతే మళ్ళీ నార్మల్ అయిపోయింది. అంటే ఇలా తీసి ఫోటో తీసుకో మినిట్ లోనే అలా అయిపోయింది. మళ్ళీ మిటన్స్ అని ఉంటాయి, మాకు మిటన్స్ లో చేపెట్టుకుంటే నార్మల్ అయిపోయింది మళ్ళీ. కానీ అసలు ఆ పెయిన్ అయితే మనం భరించలేము. ఒకవేళ అది బ్లాక్ అయిపోతే మనకు పాయిజన్ లాగా ఎక్కుతుందా లేదా? పాయిజన్ లాగా కట్ చేస్తారు అది, అంటే పంచేది కదా, పంచేది ఇంకా అక్కడతో పంచేది ఇంకా. కొన్ని కొన్నిసార్లు రెండు లెగ్స్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఓ మై గాడ్, రెండు చేతులు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అలా ఉంటాయి. కానీ ఇది రిస్కీ, మేము ఏదో పైకి ఎక్కిన తర్వాత ఏదో బహుమానాలు అందరూ అనుకుంటారు, ఏదో అందరూ ఎక్కేస్తున్నారు అనుకుంటారు. కానీ అది ఎక్కేటోళ్ళకి తెలుసు అది ఎంత రిస్కీయో, అది ఎంత ఇదో. ఇంకా దీనివల్ల యూజ్ ఏముంది అంటే, యూజ్ అంటే ఇప్పుడు నార్మల్ అన్ని గేమ్స్ ఆడు, దానివల్ల కూడా ఏం యూజ్ అని అనిపిస్తుంది నాకు అర్థం కాదు. ఎవరి ప్యాషన్ వాళ్ళకి, కొంతమందికి క్రికెట్ ఆడడం ఇష్టం, కొంతమందికి షటిల్ ఆడడం ఇష్టం, కొంతమందికి ఎవరి ప్యాషన్ వాళ్ళది. సో అలా నా ప్యాషన్ ఇది. కానీ ఇది ప్యాషన్ అంటే డేంజర్ తో కూడుకున్న ప్యాషన్ ఇది. దీనికి ఏమైనా మీకు ఐ మీన్ స్పాన్సర్స్ కాకుండా ఇప్పుడు మీరు విజయవంతంగా మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి బహుమానాలు అందుకుంటారు? ఇప్పుడు అంటే మాకు ఒక అవార్డు ఉంటుంది, టాన్సింగ్ నార్గే అవార్డు అని అదొకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ గుర్తిస్తే, అది గవర్నమెంట్ ఏమైనా గుర్తిస్తే ఆల్రెడీ మాలావత్ పూర్ణ అని వీళ్ళని కొంచెం గవర్నమెంట్ కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ చేసింది. అప్పుడు గుర్తించింది గవర్నమెంట్ అంటే నాకు 6 స్టేట్స్ కొంత గవర్నర్స్ నాకు బాగా సపోర్ట్ చేశారు. అచ్చా, వాళ్ళు కొంచెం బాగా సపోర్ట్ చేశారు నాకు. మీ ఫ్యూచర్ అంబిషన్ ఏంటిది? ఫ్యూచర్లో నేను ఆఫ్టర్ డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు ఒక చాయిస్, డిఫెన్స్ సర్వీస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు 1.5 మంత్స్లో ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కబోతున్నారు అన్నమాట. 1.5 మంత్ అని కాదు, స్పాన్సర్షిప్ ఎప్పుడైతే ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా, ఎప్పుడైనా వెళ్ళడం. దానికి కూడా ఒక సీజన్ ఉంటుంది, ఆ సీజన్ లో పంపిస్తారు. ఆ సీజన్ లో ఒక 3 మంత్స్ పడుతుంది. అలా 3 మంత్స్ పడుతుంది సీజన్ టైంలో వెళ్ళాలి, ఆ సీజన్ టైంలో అది ఓపెన్ చేస్తారు, ఆ టైంలో వెళ్తే బెటర్. అంటే పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మా మదర్ కొంచెం బాగా, మా మదర్కి కొంచెం భయం కానీ మా డాడీ కొంచెం బాగానే సపోర్ట్. ఇప్పుడు ఎవరు పేరెంట్స్ అయినా కొడుకు అలా వెళ్తే ఏమవుతుందో, మళ్ళీ వస్తాడో రాడో అని తెలిసి ఏ పేరెంట్ కూడా సపోర్ట్ చేయరు కదా. సో మా అమ్మ కూడా సపోర్ట్ అంటే, మా అమ్మ కొంచెం ఇదే కానీ ఎందుకు డేంజరస్ అది అని అంటది. మా నాన్న బాగానే సపోర్ట్ చేస్తావులే, వెళ్ళు అని బాగా ఎంకరేజ్ చేస్తాడు.
ఎంతమంది సిబ్లింగ్స్? మా బ్రదర్, నేను. బ్రదర్ ఏం చేస్తుంటారు? తను డిప్లొమా చేస్తున్నాడు. డిప్లొమా చేస్తుంటారు. కానీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు అంటే, పేరెంట్స్కి ఎలా నచ్చ చెప్పేసి వెళ్తారు అంటే, వెళ్ళేటప్పుడు అంటే అది మళ్ళీ వస్తామా రామా అన్న డేంజర్ సిచ్యువేషన్లో వెళ్తుంటారు మీరు? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా ఉంటాం కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది అసలు ఏంటనేది. సో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా మదర్ ఫాదర్కి చెప్తాను, నేను వస్తాను డెఫినెట్గా చేసి వస్తాను అని. వాళ్ళకి కూడా మా డాడీకి కూడా కొంచెం బాగానే నమ్మకం, చేసి వస్తానని చెప్పి వెళ్తాను. ఓకే. కానీ వెళ్ళొచ్చేదాకా వెళ్ళేటప్పుడు ఒక ధైర్యం చెప్పి వెళ్తారు కానీ మీకు కూడా ఒక భయం ఉంటుంది. భయం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయలేము అక్కడ ఏం జరుగుతుందో అని, ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఆ సిచ్యువేషన్ ఎవరికైనా భయం అనిపిస్తుంది. మీకు అక్కడ కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు వెళ్తాం కదా షెర్పా అతను అండ్ వేరే కంట్రీస్ వాళ్ళు, వాళ్ళు చాలా మంది పరిచయం అయ్యారు. మీలాంటి అప్కమింగ్ వాళ్ళకు చెప్పాలంటే ఏం చెప్తారు ధైర్యాన్ని కానీ? సో ఇప్పుడు నా జర్నీలో కూడా నాకు అందరూ సపోర్ట్ చేశారని లేదు, చాలామంది డిస్కరేజ్ చేశారు, చాలామంది నన్ను ఎంకరేజ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తుంది కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, అది వాళ్ళ ఒపీనియన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు కూడా చాలామంది చెప్పారు ఇది ఎందుకు అవసరం అయ్యేది అని. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది, అతను అలా ఒకరు అలా అంటే ఇంకొకరు సపోర్ట్ చేస్తున్నారు కదా. సో నా ప్యాషన్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తారు. నా ప్యాషన్ అండ్ ఇది ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు నన్ను డెఫినెట్గా డిస్కరేజ్ చేస్తారు. అది ఎక్కడైనా కామన్. ఇప్పుడు ఎవరైనా ఎదగాలనుకుంటే, ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే డిస్కరేజ్ చేసే వాళ్ళు తప్పకుండా ఉంటారు. సో నా జర్నీలో కూడా ఇంతే, చాలామంది నన్ను డిస్కరేజ్ చేస్తారు, చాలామంది నన్ను తింటారు. నేను కూడా చాలా సార్లు స్పాన్సర్షిప్ కోసం చాలా తిరిగాను నేను. ఫస్ట్ స్టార్టింగ్లో చాలా తిరిగాను నేను హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత. ఫస్ట్ నేను అప్పుడే హైదరాబాద్, దానికి ముందు నేను నా టెన్త్ ముందు ఒక్కసారి కూడా హైదరాబాద్ రాలేదు. నేను అప్పుడే నేను ఫస్ట్ టైం వచ్చాను హైదరాబాద్. హైదరాబాద్ వచ్చింది అప్పుడు అండ్ నేను వచ్చింది కూడా ఒక్కనే వచ్చాను. మా ఫాదర్ మా మదర్ ఎవరు రాలేదు, నేను ఒక్కడే వచ్చాను అప్పుడు స్టార్టింగ్లో. అండ్ నేను ఒక్కడే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కడే నెట్టుకుంటూ వచ్చాను. అండ్ మా ఫాదర్ మదర్ కొంచెం బాగా సపోర్ట్, ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి అక్కడ ఊర్లోనే ఉండేవాడిని. ఇంకా హైదరాబాద్కి అప్పుడే వచ్చాను నేను ఫస్ట్ టైం, అవి ఇక్కడ ఎక్కడ ఉండాలో కూడా తెలియదు. సో అలాంటి సిచ్యువేషన్ నాది. సో ఇలా నేను వస్తున్నప్పుడు చాలామంది అన్నారు ఇది ఎందుకు, నీకు వేరే ఏదైనా స్పోర్ట్స్ చూడొచ్చు కదా, ఇది అవసరమా అని. కాకపోతే ఇప్పుడు ఒకరికి షటిల్ ఆడాలని ఉంటే మనకి అదే ఆడాలని ఏం లేదు కదా. ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ అయితే అందరూ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఏం లేదు కదా. ఇప్పుడు నా ఫ్యాషన్ ఇది, సో నాకు ఇది చేయాలని ఉంది, సో నేను ఇది చేస్తున్నా. సో అలా చాలామంది డిస్కరేజ్ చేశారు, చాలామంది తిట్టారు కూడా. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి, కానీ అన్ని ఫేస్ చేసుకుంటూ వస్తేనే కదా మనం సక్సెస్ అవుతాం. అంటే అప్కమింగ్ వాళ్ళకి అంటే మనం నిరుత్సాహ పడకుండా మనకి ఏదైతే ఏముందో అదే చేయాలి కదా. ఏంటంటే ఇప్పుడు లైఫ్లో ఏదో ఒకటి అచీవ్ చేయాలనుకుంటే చాలామంది డిస్కరేజ్, మనకు అన్ని రోజులు మంచిగా ఉండవు. సో ఈ రోజు బ్యాడ్గా ఉందని రేపు మంచి రోజు కాకుండా అయిపోదు కదా. ఈరోజు ఇలా ఉందంటే రేపు మారొచ్చు, ఈ రోజు ఇలా ఉందని సేమ్ రేపు కూడా ఇలానే ఉండదు కదా. సో మన లైఫ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఓన్లీ హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. హార్డ్ వర్క్ చేసినప్పుడు ఫీల్ అయినట్టు ఎక్కడ లేదు. హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే కొంతమంది ఎలా ఇప్పుడు కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే ఇది ఎందుకు అవసరమా, ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఎందుకు ఇది అని అనిపిస్తుంది. కానీ మేబీ ఇలా ఈరోజు ఇలా ఉందేమో రేపు చేంజ్ అవుతుందేమో నా లైఫ్ అనే ఒక చిన్న హోప్తో నేను ముందుకెళ్ళాను అండ్ అదే హోప్తో ఇక్కడ దాకా వచ్చాను. సో ఇంకా అలా. సో ఏదైనా చేయాలనుకుంటే మీ హార్డ్ వర్క్ని మీరు నమ్ముకోవాలి. హార్డ్ వర్క్ని నమ్ముకుంటే డెఫినెట్గా మనం ఏదైనా చేయొచ్చు. నా దగ్గర ఒక రూపాయి లేదు, నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక్క రూపాయి లేదు నా దగ్గర. మా పేరెంట్స్ ఇంత అఫోర్డ్ చేయలేరు. మా పేరెంట్స్ ఇంత ఒక మౌంటైన్ ఎక్కాలంటే 3-4 lakhs, 5-6 lakhs. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే 40-50 lakhs అవుతుంది ఇప్పుడు. సో అలాగా నా దగ్గర ఒక్క రూపాయి లేదు, కానీ నేను ఒకటే నాకు స్పాన్సర్షిప్ కోసం చాలా తిరిగాను, చాలామందికి ఒకరిద్దరుగా 100 మంది దగ్గర తిరిగాను నేను. సో అలాగా నా హార్డ్ వర్క్ నేను నమ్ముకున్నాను. ప్రతి ఒక్క రోజు నేను ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసేవాళ్ళు. కంపెనీస్కి, ఐఓస్ ఇలా చాలా కంపెనీస్ దగ్గరికి వెళ్ళేవాడిని నేను. నాకెవరూ తెలియదు. సో నాకు కూడా వెళ్తూ ఆ దేవుడు కూడా నాకు కొంచెం బాగానే సపోర్ట్ చేసినట్టు నాకు కొన్ని సపోర్ట్స్ అయితే బాగా దొరికాయి. కొంతమంది అయితే బాగా సపోర్ చేశారు. సో ఇలా మన హార్డ్ వర్క్ని మనం నమ్ముకుంటూ వెళ్తే డెఫినెట్గా మనం అనుకుంది డెఫినెట్గా సాధిస్తాం. కంపల్సరీ. ఓకే. కానీ చాలా స్ట్రగుల్ అయినట్టున్నారు స్పాన్సర్స్ లేక. కానీ ల్యాక్స్ అంటే ఎక్కడ దొరుకుతాయి మనకి ఇక్కడ? అసలు ఇప్పుడు ఇవాళ రేపు ఒక 10,000 ఇవ్వాలంటేనే ఎలా అంటే ఎందుకు ఇవ్వాలి అన్నట్టు కొంతమంది చాలా రూడ్గా కూడా మాట్లాడారు. కొంతమంది చాలా రూడ్గా కూడా మాట్లాడారు కానీ నేను అది అప్పుడే మర్చిపోతాను. నేను
మనకు కావాల్సింది ఏం, మన రీచ్ కావాలి, నేను అది అప్పుడే మర్చిపోతాను. ఎందుకంటే దాని గురించి ఆలోచించి చాలా బాధ అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్లో, ఆ సిచ్యువేషన్లో నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ దాని తర్వాత కొద్దిసేపటి తర్వాత ఇంకా నార్మల్, అది ఇంకా ఎందుకులే పర్లేదు, ఇంకే అతను కాకపోతే ఏంటి, ఇంకెవరైనా ఉంటారు కదా. ఓకే, ఇప్పుడు ఒకటి తిట్టాడని ఇంకోటికి నచ్చకుండా అయితే ఉన్నాం కదా. ఇప్పుడు నేను ఒక మౌంటైన్ ఎక్కాను, కొంతమంది నచ్చి నేను సపోర్ట్ చేస్తేనే కదా ఇక్కడ దాకా వచ్చాను. సో అలాగా ఇంకెవరైనా హెల్ప్ చేస్తారేమో అని ఇలా నార్మల్గా కొన్ని కంపెనీస్ని అవన్నింటినీ అప్రోచ్ అవుతూ. మీరు ఎలా మోటివేట్ చేస్తారు వాళ్ళకి మీకు స్పాన్సర్షిప్ రావడానికి? మోటివేట్ అంటే కొంతమంది నా బిహేవియర్ని నా వెళ్ళి ఏం చెప్తారు అంటే వాళ్ళకి ఏం యూజ్ ఉంటుంది మీకు స్పాన్సర్ చేస్తే, ఇప్పుడు అడుగుతారు కదా, అది కూడా మన మీద డిపెండ్ అయ్యి. ఇప్పుడు కొంతమంది వెళ్ళగానే కొంతమంది ఆఫీస్లో కూడా రాని, నేను కొన్ని కొన్ని కంపెనీస్ ముందు వారాలు నెలలు కూడా నిలబడ్డాను. కొన్ని మంత్స్ కూడా రోజు వెళ్ళేవాండి, రోజు వెళ్ళి నిలబడే అక్కడ చూసి వాడు నా నేను రోజు వచ్చేదాన్ని చూసి కూడా పంపించేసేవాడు నన్ను లోపల. కొంతమంది ఆఫీస్ ఒక ఆఫీస్కి నేను వెళ్ళినప్పుడు, చాలా పెద్ద కంపెనీ అది, ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ లోపలికి అలౌ చేయట్లేదు. సో నేను అక్కడే నిలబడ్డాను, చాలా రోజు వచ్చేవాడిని, రోజు అలానే వచ్చి ఆ కంపెనీ గేట్ ముందు ఇలా నిలబడితే ఆ వాచ్మెన్ ఐ మీన్ సెక్యూరిటీలో హెడ్ అతను ఉంటాడు చూడండి, అతను ఏం చేస్తాడు. సో అతను పిలిచాడు, ఏంది బాబు రోజు వస్తున్నావు అని అంటే, ఒకసారి వాళ్ళ ఇలా సార్ని కలవాలి సార్, ఇలా మౌంటైన్స్ క్లైంబ్ చేస్తాను, ఈసారి మౌంటైన్కి వెళ్ళాలి, అలా రిక్వెస్ట్ చేసి అతను లేదు బాబు అలా మనం పంపకూడదు, మేము పంపకూడదు అని చెప్పి చాలా చెప్పాడు. సో ఇంకా అయినా కూడా నేను అలానే రోజు వెళ్ళాను, చాలా సార్లు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంకా అతను నా బాధ చూడలేక పంపించాడు, ఆ వాళ్ళ పిఎస్తో ఎవరితోనో మాట్లాడి ఇలా రోజు వస్తున్నాడు సార్ బాబు అని చెప్పేసి పంపించాడు. ఒకసారి నేను అలా పంపించాడు. దాని తర్వాత నెక్స్ట్ టైం కూడా చాలాసార్లు వెళ్ళాను, కానీ ప్రతిసారి అలా చేయరు కదా. సో అలా చాలా కంపెనీస్ దగ్గరికి వెళ్ళాను, చాలా నెలలు నిలబడ్డాను, 5 మంత్స్ కూడా ఒక్కొక్క కంపెనీ కోసం తిరిగిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ టైంలో తింటామో, ఏ టైంలో ఉంటామో, ఏ టైంలో వస్తామో, సో ఈ మనం అదంతా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కొందరు ఎలా అంటే మన మాటలను బట్టి చూస్తారు, కొంతమంది మన అచీవ్మెంట్స్ని బట్టి చూస్తారు, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం మాట్లాడేదాన్ని బట్టి. సో అలా చేసి కూడా కొన్ని కంపెనీస్ అలా ఇస్తాయి, వాళ్ళకి మన వల్ల ఏం యూజ్ అని చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. సో నా వల్ల ఏం యూజ్, నీకు నేను డబ్బులు ఇస్తే నాకు ఏంటి యూజ్ అని చూస్తారు. సో మనం ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసో, నార్మల్గా నేను మీ కంపెనీ బ్రాండ్ ప్రమోట్ చేస్తాను సార్ అని చెప్పు, ఏదో ఒక దాంట్లో అయితే వాళ్ళు మనకైతే హెల్ప్ చేస్తారు. నేను వెళ్ళిన కంపెనీస్లో నాకు మ్యాక్సిమం చాలామంది హెల్ప్ చేశారు, చాలామంది హెల్ప్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, నేను యాక్చువల్లీ ఒకసారి ఏం జరిగిందంటే, ఒక గవర్నర్ సార్ ఒకరు అయితే నాకు ఒక అవార్డు వచ్చింది అప్పుడు. అయితే ఆ అవార్డు ఇవ్వడానికి నేను ఒక్కడనే కాదు, ఏపీ తెలంగాణ నుంచి చాలామంది ఉన్నారు. చాలామంది ఉంటే ఆ గవర్నర్ సార్ వచ్చి అందరికీ ఇవ్వలేదు కదా, 100 మందికి ఇవ్వలేదు కదా, ఒక 10-15 మెంబర్స్ ఇచ్చేసారు వెళ్ళిపోయారు. దగ్గరికి వెళ్దాం అంటే కూడా ఒక చాయిస్ దొరకలేదు, సెక్యూరిటీ దగ్గర కూడా పోనీయలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఆ గవర్నర్ సారే నాకు 2-3 టైమ్స్ కాల్ చేశారు, 2-3 టైమ్స్ కాల్ చేశారు అండ్ 2-3 టైమ్స్ రాజ్భవన్కి పిలిచారు. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, మనం కష్టపడుతూ వెళ్తూ ఉంటే అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. ఓకే, కాబట్టి మన హార్డ్ వర్క్ని మనం నమ్ముకుంటూ వెళ్ళామనుకోండి. చూడండి, ఆ గవర్నర్ సార్ని కలవలేదు ఆ రోజు, కలవాలనుకుంటే దగ్గరికి వెళ్దాం అంటే కూడా నేను వెళ్ళకపోయాను ఆ రోజు. కానీ దాని తర్వాత వారే నాకు ఫోన్ చేసి మాట్లాడి ఆ సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే మనం కష్టపడుతూ ఉంటే ఆ దేవుడు కూడా చూస్తూ ఉంటాడు కదా, ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. కష్టపడినోడికి ఎన్నో రూట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ మీరు అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ మనకు మీడియా వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కలిసి మీకు ఏమైనా ఇంటర్వ్యూస్ అవి తీసుకున్నారా? తీసుకున్నారు కొన్ని తీసుకున్నారు ఇంటర్వ్యూస్ కొన్ని. కానీ యాక్చువల్లీ నాకేంటంటే మాక్సిమం ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయనోడు కూడా కింద కామెంట్స్ ఎలానో పెడతాడు. ఇది నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను, నేను ఎంత కష్టపడను నాకు తెలుసు, నా ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తుంటే వాళ్ళకి నచ్చకపోతే స్కిప్ చేసేయాలి, వాళ్ళని చూడమని ఎవరు రిక్వెస్ట్ చేయట్లేదు కదా. సో అలా ఆ కామెంట్స్ వల్ల నేను మాక్సిమంగా ఇంటర్వ్యూస్ అనేది నేను నార్మల్గా లేదు ఇస్తేనే కదా మీరు పబ్లిష్ అంటే ప్రాణాలకు తెగించి అంటే వాళ్ళు బేకార్గా ఎక్కడైనా ఉంటారు, యూజ్లెస్ ఫెల్లర్స్ ఎక్కడైనా, పురుగులు ఎక్కడైనా ఉంటాయి, కానీ వాళ్ళ కోసం మీరు ఇంత శ్రమ, మనకి ఎంత బాధ కలుగుతుంది తెలుసు ఆ సిచ్యువేషన్లో. అది చూసి చాలా బాధేస్తుంది నాకు. ఎలా అంటే నేను వాళ్ళు నేను చేసిన దాంట్లో 1% కూడా చేయలేదు అనుకుంటాను నాకు తెలుసు, కానీ నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే
అరే నేను ఇంత కష్టపడి నేను తిండి దిపాన ఏం లేకుండా కూడా చేసి ఇంతవరకు వచ్చి ఏదో ఒకటి అచీవ్మెంట్ అయితే నేను చేశాను, ఏదో ఒక అడ్డు అయితే అచీవ్ చేశాను, నేను ఏదో ఒకటి అయితే చేశాను. ఏమీ చేయనోడు కూడా దేనికి పనికిరాని కూడా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తే నాకు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం బాధ కలుగుతుంది. అలాగా కొన్ని ఒకటి ఎప్పుడో చేస్తే ఎవరో ఒక కామెంట్ చేస్తే అలా నాకు అప్పటి నుంచి నేను ఇంకా చాలా కామెంట్స్ ఐ మీన్ చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం మానేశాను, చాలా మానేశాను. ఎవడైనా ఇప్పుడు ఎవరైనా వచ్చి నార్మల్గా ఇంటర్వ్యూ అది నాకు ఎలా అనిపిస్తుందంటే ఇప్పుడు మనం ఇస్తాము, ఇచ్చిన తర్వాత ఎవడో ఏదో అంటాడు, మళ్ళీ మనం బాధపడాలి. అది ఎందుకు అని నాకు ఏమైనా, నేను న్యూస్ మీడియాలో అంటే నాకు చాలా పబ్లిసిటీ చేశారు, మీడియా వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను ఇక్కడ దాకా రావడానికి కూడా వారి వాళ్ళనే చాలా హెల్ప్ చేశారు, నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ నేను నా జీవితంలో నేను అసలు అనుకోలేదు నేను ఈరోజు ఇలా ఉంటానని. ఒక 7 states గవర్నర్స్ నన్ను పిలిచారు అని అంటే నేను ఊహించలేదు అసలు. అది నేను నా 10th ముందు నా లైఫ్ వేరు, దాని తర్వాత నా లైఫ్ వేరు, టోటల్గా మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు ఇంతకుముందు ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎలా ఉండేవాడిని అంటే చాలా డిఫరెన్స్ ఉంది. నేను ఇలా అందరినీ కలుస్తాను, మన డీజీపీ సార్ స్వయంగా క్యాంప్ ఆఫీస్ని కాల్ చేయించారు, మాట్లాడారు అండ్ ఆఫీస్కి పిలిచారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లో వస్తాయని అసలు ఊహించలేదు. దేవుడు కూడా ఇలాంటి మనం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే కొన్ని కొన్ని మిరాకిల్స్ అంటే ఇదే అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి మిరాకిల్స్ అసలు నేను ఊహించలేదు ఇలాంటివి. ఓకే, ఇవి ఎక్కొచ్చిన తర్వాత మనకు సర్టిఫికెట్స్ కానీ ఎవరు ఇస్తారు మీకు? అక్కడ గవర్నమెంట్, ఇప్పుడు ఒక సంస్థ ఉంటుంది. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ వెళ్ళాం అనుకోండి, ఆ నేపాల్ గవర్నమెంట్ వాళ్ళకి ఒక సంస్థ ఉంటుంది, వాళ్ళు ఇస్తారు సర్టిఫికెట్. సర్టిఫికెట్ మెడల్స్ అవన్నీ ఇచ్చేసి పంపిస్తారు, మెడల్ అని ఉండదు కానీ సర్టిఫికెట్ ఇస్తారు. ఫాస్టెస్ట్ క్లైంబర్ అని అండ్ కొంతమంది ఇలాగా ఫాస్టెస్ట్ క్లైంబర్, సైక్లింగ్ అలా అని కొన్ని కొన్ని ఉంటాయి. అలా రికార్డ్స్ కూడా పెడతారు వాళ్ళు, బుక్స్ లో కూడా రాసుకుంటారు మన పేరు. ఓకే, ఇప్పుడు మీరు గూగుల్ లో సెర్చ్ చేస్తే వస్తుందా? వస్తుంది. యశ్వంత్ యశ్వంత్ నాయక్ మౌంటైనర్ అని సెర్చ్. మౌంటైన్ మౌంటైనర్ మౌంటైనర్ అంటే వచ్చేస్తుంది. ఓకే సూపర్, అంటే గూగుల్ వచ్చేసారు. క్యాష్ అవార్డ్స్ ఏమైనా ఇస్తారా? క్యాష్ అవార్డ్స్ అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ దగ్గరికి మనం మన గురించి గవర్నమెంట్కి తెలిస్తే డెఫినెట్ గవర్నమెంట్ ఏదో ఒక హెల్ప్ చేస్తుంది. బట్ నాకైతే కొంతమంది అయితే బాగా హెల్ప్ చేశారు, బాగా హెల్ప్ చేశారు. పొలిటికల్ కొంతమంది కొంచెం బాగా ఇన్సల్ట్ చేశారు, కానీ కొంతమంది ఇప్పుడు ఆ ఇన్సల్ట్ చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడాను, కానీ నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ గురించి అయితే పక్కా మాట్లాడతాను. చాలామంది పొలిటికల్ లీడర్స్ కూడా బాగా హెల్ప్ చేశారు నాకు, అండ్ చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా బాగా హెల్ప్ చేశారు నాకు, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా నాకు కొంచెం బాగా హెల్ప్ చేశారు. సో ఎలా అంటే నేను ఒక సొంత బ్రదర్ లాగా, సొంత బిడ్డలాగా చూసుకున్నారు వాళ్ళు, చాలా హెల్ప్ చేశారు. ఈరోజు ఇక్కడ దాకా వచ్చానంటే వారి అందరి వల్లనే. ఓకే, కానీ గ్రేట్, మన దగ్గర నుంచి వెళ్ళి మన తెలంగాణ అబ్బాయి, తెలుగు అబ్బాయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కబోతున్నాడు తొందరలోనే. సూపర్, క్రెడిట్ మా తెలంగాణకి, క్రెడిటే కదా. ఓకే, ఎంతమంది ఇప్పటి ఇక్కడ మనకు తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ఇంతకుముందు? నాకు తెలిసి ఉన్నారు, మలావత్ పూర్ణ అని తంది వరల్డ్ రికార్డ్, 14 years లో సంథింగ్ ఎక్కారు వరల్డ్ రికార్డ్ తన. తన రికార్డ్ కూడా ఎవరు బ్రేక్ చేయలేదు. అది చాలా చాలా పెద్ద. ఎన్ని టైమ్స్ ఎక్కారు? 14 years లో. 14 years లో, 14 years లో, 13 years అండ్ 11 months లో అలా ది వరల్డ్ రికార్డ్. ఓకే, మళ్ళీ రికార్డ్ బ్రేక్ చేస్తారా? 17 years పెంచేసారు ఇప్పుడు. ఇప్పుడు 17 years ఉండాలి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే. రూల్స్ మొత్తం చేంజ్ చేశారు, కానీ ఇది చాలా రిస్కీ. ఓకే, 14 years లో ఇక్కడ ఉంటే చాలా. అంటే మీకు ఫస్ట్ నుంచి వెళ్ళి అంటే చిన్నప్పటి నుంచి అందరికి ఒక క్రికెట్ అనే ఇష్టం, అంటే వాడు బ్యాట్ పట్టుకుని ఆడుతుంటాడు, ఎవరైనా షటిల్ అంటే షటిల్, ఎగ్జాంపుల్ ఇట్లా చెప్తుంది ఆన్సర్ అంటే, మీకు ఎలా ప్రాక్టీస్ ఎలా ఇష్టం ఇది? నార్మల్గా నాకు కూడా 10th ముందు నేను కూడా నార్మల్గా కబడ్డీ ఇలాంటివి గేమ్స్ నేను ఆడేవాడిని, నాకు దానికి ముందు కూడా దీని గురించి అంత తెలియదు. సో నేను ఎప్పుడైతే నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే డిఫెన్స్ సర్వీస్లో నేను నా దేశానికి సర్వీస్ చేయాలని అనుకునేవాడిని ఎప్పుడు కూడా. సో నేను ప్రతి ఒక్క రోజు కూడా మా స్కూల్లో కూడా మా పీటీ సార్ని రోజు అడిగేవాడిని, సార్ డిఫెన్స్లో జాయిన్ అవ్వాలంటే ఎలా సార్, ఎంగేజ్లో ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే ఎలా సార్ అని ప్రతిరోజు మా పీటీ సార్ని అడిగేవాడిని. సో నాకు కూడా ఆయన ప్రతిరోజు అడిగే, అరే 17 years ఉండాలి, 17 years ఉంటేనే అందులో జాయిన్ అవుతారు. సో 17 years అని అన్నారు, అండ్ 18 years అని అన్నారు, అండ్ 10+2 ఉండాలి. సో అలా నువ్వు జాయిన్, నేను ప్రతిరోజు కూడా సర్చ్ చేసేవాడిని ఎలా జాయిన్ అవ్వాలి ఎలా జాయిన్ అవ్వాలి ఆర్మీలో. నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం నా దేశానికి సర్వీస్ చేయాలంటే ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని చాలా ఇష్టం. అందుతో నేను అందువల్లే
మా పీటీ సార్ కూడా ఈ సజెషన్ ఇచ్చింది కూడా ఏంటంటే ఇలా మన మన తెలంగాణలో కూడా ట్రైబల్ వెల్ఫేర్లో ఐ మీన్ సైనిక్ అండ్ ఎన్డీఏ అని ఉన్నాయి, ఆ ఎంట్రెన్స్ రాయి అని చెప్పారు. సో నాతో పాటు ఇంక ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మా స్కూల్లో. ఓకే. సో అప్పుడు వాళ్ళు కూడా రాశారు. వాళ్ళు అందులో ఒకరు ఫస్ట్ ఎగ్జామ్లోనే వెళ్ళిపోయాడు అండ్ ఇంకొకరు ఈవెంట్స్లో వెళ్ళిపోయాడు. నేను ఒక్కడనే వచ్చాను దాంట్లోంచి, నేను ఒక్కడనే సెలెక్ట్ అయ్యాను. సో నేను అప్పుడు కూడా ఏమన్నానంటే ఈ ఎన్డీఏ అని సైనిక్ అని ఉంటే ఏది బెటర్ అని అడిగితే ఎన్డీఏ బెటర్, సో ఇది తీసుకోమంటే ఇది తీసుకున్నాను. మాకు దాంట్లో రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఉంటారు. సో వారు మమ్మల్ని నార్మల్గా ఎవ్రీ ఇయర్ ట్రెక్కింగ్కి ఎలా తీసుకెళ్తుంటే భువనగిరి తీసుకొస్తే అప్పుడు ఒక 45-50 మెంబర్స్ని ఉంటే దాంట్లో ఒకరిని నన్ను సెలెక్ట్ చేశారు. అప్పుడు అలా స్టార్ట్ అయింది నా జర్నీ. అప్పటి నుంచి మా మిలిటరీ సార్ కూడా ఇది చేయి కొంచెం బాగుంది, నీకు ఈ విల్ పవర్ ఉంది, చేయి బాగుంటుంది అని చెప్పి చేశారు, ఎంకరేజ్ చేశారు. సూపర్. అండ్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అండ్ మళ్ళీ నేను మీకు మౌంట్ ఎవరెస్ట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను మీ ఎక్స్పీరియన్స్ కోసం. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మంచి స్పాన్సర్స్ దొరకాలి అండ్ విజయవంతం కావాలి. ఓకేనా? లాస్ట్ ఫ్లేవర్ కానీ ఏమైనా చెప్పాలంటే చెప్పండి. ఇంకా ఏముంది, ఇంకా ఎవరినైనా ఇప్పుడు ఎవరైనా ఏదైనా అచీవ్ చేయాలి, ఏదైనా సరే, అది ఏదైనా సరే మౌంటైనరింగ్ ఏ స్పోర్ట్ అయినా ఏదైనా పర్లేదు, కానీ వారిని ఎంకరేజ్ చేస్తే చేయండి, కాకపోతే డిస్కరేజ్ చేస్తే మీకు వచ్చే లాభం అయితే ఏముండదు నాకు తెలిసి. అది ఒక 2 మినిట్స్లో మీరు సంతోషంగా ఉంటారు, నవ్వుకుంటారు అంతేనేమో, కానీ వారు వినేవారు ఉంటారు చూడండి, వాళ్ళు చాలా బాధపడతారు, చాలా ఫీల్ అవుతారు, చాలా హర్ట్ అవుతారు. సో అది మనకు అవసరం లేదు కదా. ఎంకరేజ్ చేస్తే చేయాలి, ఒకరు చేయకపోతే మనం సైలెంట్గా ఉండాలి అంతే తప్పించి ఏదో 4 మాటలనేస్తే మనకి ఏం రాదు కదా. ఓకే. సో అదే ఏదైనా సాధించాలి అని అనుకుంటే 100 మంది ఏదైనా అనుకోనివ్వండి, మీరు ఏం అనుకుంటే అది చేయాలి, మనకి మన మనసుకి ఏదనిపిస్తే అది చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కబోతున్నాడు అండ్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ కూడా ఎక్కడం జరిగింది అండ్ మన యశ్వంత్ మౌంటైనర్. అండ్ మీకు గనక ఈ ఇంటర్వ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగ్ న కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.